Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీతో జగన్ దోస్తీకి మొదటిసారి విషమ పరీక్ష. జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో పడబోతున్నట్లు అనిపిస్తోంది. తొందరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశాలలో ఒక అంశం నరేంద్ర మోడీకి వ్యక్తిగత ప్రతిష్టగా మారబోతోంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన వాళ్ల సంగతి వదిలేస్తే జగన్కు ఇబ్బందులు తప్పేటట్లు లేదు. ఇంతకీ విషయం ఏంటంటే, ఢిల్లీ ప్రభుత్వం మీద అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదా, లేకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ను అడ్డం పెట్టుకుని ఆడిస్తున్న కేంద్ర ప్రభుత్వానిదా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. ఎల్జీని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ రాచరంపాన పెడుతున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను స్వేచ్ఛగా ఒక్క నిర్ణయం కూడా తీసుకునేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఎల్జీ తిరగొడుతున్నారు. దాంతో వ్యవహారం కోర్టుకెక్కింది. వివాదాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అక్షంతలేసింది. ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ఎల్జీ జోక్యం ఎందుకని అడిగింది. ప్రతి నిర్ణయం ఎల్జీయే తీసుకునేటట్లయితే ఇక ప్రజాప్రభుత్వం ఎందుకని నిలదీసింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయంలో కూడా ఎల్జీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంగా తీర్పునిచ్చింది. దీనిని మోడీ జీర్ణించుకోలేకపోయారు. అందుకనే ఢిల్లీకి సంబంధించిన ప్రజాసేవల్లో ఎల్జీదే అంతిమ నిర్ణయమంటూ కేంద్రం ఒక ఆర్డినెన్స్ను జారీ చేసింది. అలాగే రివ్యూ పిటిషన్ కూడా వేసింది. తొందరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చట్టం తీసుకొచ్చేందుకు డ్రాఫ్ట్ రెడీ చేస్తోంది. చట్టం చేయాలంటే ముందు బిల్లు పాస్ అవ్వాలి. లోక్సభలో ఇబ్బంది లేదు, కానీ రాజ్యసభలోనే సమస్య అంత. 238 మంది సభ్యుల్లో ఎన్డీఏ బలం 110 మాత్రమే. యూపీఏకి 64 మంది, ఇతర పార్టీలకు 64 మంది ఎంపీలు ఉన్నారు. ఇతర పార్టీలంటే తృణమూల్కు 12, ఆప్కు 10, బీజేడీ వైసీపీకి చెరో 9 ఉన్నాయి. బీఆర్ఎస్ సిపిఎం ఎస్పీకి కలిపి 10 సీట్లున్నాయి. తృణమూల్, ఆప్, బీఆర్ఎస్ సిపిఎం ఎలాగూ కేంద్రానికి మద్దతు ఇవ్వవు. మిగిలింది బీజేడీ వైసీపీ మాత్రమే. బీజేడీ ఏం చేస్తుందో తెలియదు, కాబట్టి అందరి దృష్టి జగన్పైనే ఉంది. యూపీఏ ప్లస్ ఇతర పార్టీలన్నీ కలిస్తే బిల్లు వీగిపోవడం ఖాయం. ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న నరేంద్ర మోడీని వ్యతిరేకించాలా, లేకపోతే అవసరాలను దృష్టిలో పెట్టుకుని మోడీకే జై కొట్టాలా అన్నది సమస్యగా మారింది. మరి జగన్ ఏం చేస్తారో చూద్దాం.